సీతమ్మ అసలు ఎక్కడుందో తెలియదు. 100 యోజనముల లవణ సముద్రం, దాన్ని దాటి వెళ్ళాలి. అవతల కాంచనలంక, శత్రు దుర్భేజ్యం. రావణుని కొడుకు ఇంద్రజిత్ ఇంద్రుడంతటి వాణ్ణి గెలిచాడు. రావణుడి పేరు చెప్తే పంచభూతములు కూడా వణికిపోతాయి. ఆఖరికి పితృలోకానికి అధిపతి అయినటువంటి యమధర్మరాజు గారిని కూడా ఓడించాడు. అటువంటి రావణాసురుని చేత పరిపాలింపబడుతున్నటువంటి లంక, విచ్చుకత్తులు పట్టుకుని తిరుగుతూ ఉంటారు ఎప్పుడు, ఎందుకనంటే అసలే రావణాసురుడు, దానికి తోడు సీతాపహరణం చేశాడు. ఎక్కడ రాముడు వచ్చేస్తాడో అని అనుమానం. అందుకని మీరు సుందరకాండ తిరిగితే కనపడుతుంది, రాత్రి బవళ్ళు విచ్చుకొత్తులు పట్టుకు తిరుగుతూ ఉంటారు. ఒకే ఒక్కడు, ఎవ్వరి సహకారం పక్కన లేకుండా, గుక్కెడు మంచినీళ్లు తాగకుండా, పట్టెడన్నం తినకుండా, లంకాపట్టణంలో కాలు మోపి ఎవరి కంట పడకుండా సీతాన్వేషణం అంతా చేసి చిట్ట చివరికి సీతమ్మని కలుసుకుని సీతమ్మతో మాట్లాడి రామచంద్రమూర్తి ఇచ్చిన అభిజ్ఞానమిచ్చి ఆ తర్వాత రావణాసురుడికి హితోపదేశం చేసి ఎలా వచ్చారో అంత ధైర్యంగా మళ్ళీ తిరిగి 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చే ముందు లంకని కాల్చేయడం అంటే మాటలండి. సీతారాముల్ని కలిపిన ఘట్టంలో విశ్వామిత్రుడి కన్నా వాల్మీకి కన్నా నిజానికి అనితర సాధ్యమైన రీతిలో కార్యక్రమ నిర్వహణ చేసినటువంటి పరమ సమర్థుడెవరు అంటే హనుమ ఒక్కరే.